నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్లో జగనన్న భవన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జగనన్న భవన్ను నెల్లూరు జిల్లాలోనే ప్రారంభించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్లడంతో పాటు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకే జగనన్న భవన్ ఏర్పాటైందని అన్నారు. జగనన్న భవన్ కార్యకర్తలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జగనన్న భవన్ ప్రారంభానికి వచ్చిన తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడా చైర్మన్ ముక్కల ద్వారకానాథ్, మూలాపేట మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్, గోగుల్ నాగరాజు, దార్ల వెంకటేశ్వర్లు, పలువురు ముఖ్య నేతలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిగా ఆలస్యమైంది, అన్నిగా భావించొద్దని చెప్పి పాత్రికేయ మిత్రుల్ని పేరు పేరున వేడుకుంటున్నా. జగనన్న భవన్ రాష్ట్రంలోనే మొట్టమొదటిదిగా, ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి జగనన్న భవన్ ఈ రోజు నెల్లూరు నగరంలో ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించినటువంటి పెద్దలు ముక్కాల ద్వారకనాథన్ గారికి, అదే విధంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్పొరేటర్లకి, పాలు పంచుకున్నటువంటి నాతో పాటు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క నాయకుడికి, ప్రయాణం చేస్తున్న కార్పొరేటర్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దార్ల వెంకటేశ్వర గారికి, మూలాపేట మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పెద్దలు లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా సహచర కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ గోగుల్ నాగరాజు గారికి, ఇచ్చేసినటువంటి నా స్నేహితులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులకి, కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్కి, మైనార్టీ నాయకుడు షేక్ హాజీ మున్వర్ గారికి, ఇతర ప్రతి నాయకుడికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మీ అందరికీ తెలుసు, గత ఆగస్టు నెల 22వ తారీఖున జగనన్న భవన్ కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. త్వరితగతిన చాలా త్వరగానే ఈ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.